స్వచ్ఛతకై నేను నా ఇంటిని నా పరిసరాలను నా గ్రామాన్ని స్వచ్ఛందంగా ఉంచేందుకు విధిగా కృషి చేస్తానని నా గ్రామ ప్రజల ఆత్మ గౌరవాన్ని కాపాడేందుకు మరుగుదొడ్డు కట్టుకొని ఉపయోగిస్తానని మరియు తడి చెత్తను పొడి చెత్తను వేరు చేసి చెత్త బుట్టలలో వేరు చేసి గ్రామ పరిశుద్ధ సిబ్బందికి ఇస్తానని అదే విధంగా నా గ్రామంలో ప్రతి ఒక్కరూ చెత్తను వేరు చేసి ఇచ్చే విధంగా ప్రోత్సహిస్తానని నా ఇంటిలో మరియు నా గ్రామంలో మొక్కలను నాటిన ప్రతి మొక్కను సంరక్షిస్తానని తద్వారా నా ఇంటిని నా గ్రామాన్ని నా రాష్ట్రాన్ని స్వచ్ఛత మరియు హరిత గ్రామంగా మార్చేందుకు కృషి చేస్తానని నేను నా కుటుంబ సభ్యులతో కలిసి పల్లె ప్రగతి ప్రతిజ్ఞ చేస్తున్నాను. జై తెలంగాణ. సర్కి పల్లె ప్రగతికి రావడం జరిగింది. మీ అందరికీ కూడా తెలుసు, ఇది 4 సార్లు మేము పల్లె ప్రగతి చేస్తున్నాము. 2019కి ఇది స్టార్ట్ పెట్టడం జరిగింది, ఇది పల్లె ప్రగతి అని. దాంట్లో చాలా మేము రికార్డ్ బ్రేక్ చేసాము, అంటే ఎంత ప్లాస్టిక్ చెత్త కలెక్ట్ చేసేసి అలాగా మన డ్రైన్స్ ని క్లీన్ చేసేసి, మోరులు క్లీన్ చేసేసి, అలాగా మన రోడ్స్ కి క్లీన్ చేసేసి మేము రికార్డ్స్ బ్రేక్ చేసాము అప్పుడు రంగారెడ్డి జిల్లాకి. అండ్ రంగారెడ్డి ఫస్ట్ స్థానంలో కూడా వచ్చింది పారిశ్రమికంగాలో. ఇప్పుడు అయితే కానీ మన జిల్లా రంగారెడ్డి జిల్లా మొత్తం రాష్ట్రానికి చూస్తే, నేను అడిషనల్ కలెక్టర్ లాగా మాట్లాడుతున్నాను, మొత్తం జిల్లా ర్యాంకింగ్ చూస్తే మన జిల్లా కొద్దిగా వెనక పడి ఉంది. ఇంతకు ముందు మన శుభ్రంగా మన పచ్చగా ఇంకా ఫస్ట్ ర్యాంక్ ఉండేది, కానీ ఇప్పుడు వేరే జిల్లా కలెక్టర్ వేరే జిల్లా ప్రజలు ఇంకా సహకరించి ఇంకా ముందుగా వస్తున్నాయి. ఇది అయితే మన జిల్లాకి ఒక సిగ్గుపడాల్సిన విషయం, నాకి మీకి అందరికి ఆఫీసర్ తో పాటు ప్రజలకి అందరికి ఒక ఇది షేమ్ఫుల్ గా లాగా ఉండాల్సిందిగా. ఎందుకు అయితే మీరు అందరూ చూస్తున్నారు, మొత్తం ప్రపంచంకి ఇది ఒక వ్యాధి వచ్చింది, కరోనా వ్యాధి వచ్చింది. కానీ అయినా కూడా ఎంత నష్టం జరిగినా కూడా రాష్ట్ర ప్రభుత్వం గ్రామ పంచాయత్ లో పోయినటువంటి నిధులు ఒక్క నెల కూడా ఆపలేదు. ఎందుకు ఆపలేదు? ఎందుకంటే మనం చెప్తున్నాము ప్రతిరోజు క్లీన్ ఉండాలి, శుభ్రంగా ఉండాలి, ప్రతిరోజు ప్రతి విధి క్లీన్ చేయాలి, ప్రతిరోజు ప్రతి డ్రైన్ క్లీన్ చేయాలి, మనమే డబ్బు ఆపేసామని వాళ్ళు ఎట్లా చేస్తారు? ఆ ఉద్దేశంతో ప్రతి నెల ఒక నెల కూడా గ్యాప్ లేకుండా, ఒక రోజు కూడా గ్యాప్ లేకుండా ప్రతి నెల నీకు డబ్బు వస్తున్నాయా లేవా? వస్తున్నాయి. డబ్బు వస్తున్నప్పుడు మనకి రాష్ట్రంలో ప్రతి నెల 250 కోట్ల రూపాయలు మన గ్రామ పంచాయతీకి ఇస్తున్నాం. వాళ్ళు జనాభా ప్రకారం వాళ్ళకి డబ్బు పోతున్నాయి. పెద్ద గ్రామ పంచాయతీ ఎక్కువ డబ్బు వస్తున్నాయి, చిన్న గ్రామ పంచాయతీ తక్కువ వస్తున్నాయి. అయినా కూడా కొన్ని చిన్న గ్రామ పంచాయతీకి వాళ్ళ ఆదాయం సరిపడలేదు. ముఖ్యమంత్రి గారు ప్రతి గ్రామ పంచాయతీలో వాళ్ళ తక్కువ అయినా కూడా 5 లక్షల వరకు ఇస్తామని అది కూడా ఆదేశాలు జారీ చేయడం జరిగింది. మీ గ్రామంలో అవసరం లేదు, కానీ కొన్ని చిన్న చిన్న తండాలు అటువంటి గ్రామ పంచాయతీకి ఉన్నాయి, అక్కడ వాళ్ళ ఆదాయం అంటే 3-5 లక్షలు కూడా లేవు కాబట్టి అదనపుగా దాన్ని 5 లక్షలు చేయడానికి ముఖ్యమంత్రి గారు ఆదేశాలు జారీ చేసి కూడా దానికి కూడా అదనపుగా డబ్బు ఇస్తున్నారు. ఎందుకంటే పని జరగాల. మన విధం కల హైదరాబాద్ నుంచి చెప్తే పని జరగవు కదా. పని జరగాలంటే వాళ్ళ దగ్గర డబ్బులు ఉండాలి, మనుషులు ఉండాలి, మనసత్వం కూడా ఉండాలి. కేవలం డబ్బుతో మనిషిది పని జరగవు, మనసత్వం కూడా ఉండాలి. అటువంటి యాటిట్యూడ్ ఉండాలి మనకు. యాటిట్యూడ్ లేకుండా ఏం డబ్బు ఇచ్చినా ఏం మనిషి ఇచ్చినా వాళ్ళు హాయిగా కూర్చుంటారు, పని చేయరు. దయచేసి సెక్రటరీ గారు, సర్పంచ్ గారు, మీకు రిక్వెస్ట్ ఉంది, ఇవన్నీ పల్లె ప్రగతి ఆశయాలు ఏదో ఉన్నాయి, ఏదో ఉద్దేశాలు ఉన్నాయి, దాన్ని తప్పనిసరిగా పాటించాలి. దాంట్లో మీ లెవెల్లో సెక్రటరీ గారు దాన్ని మళ్ళీ డిస్క్రిప్షన్ పెట్టి మా ఇష్టం వచ్చిన కూడా చేస్తాము, అది చేయడానికి లేదు. మీకు ఈరోజు తర్వాత క్లియర్గా ఉంటుంది నేను భావిస్తున్నా. మీరు అట్లా అవకాశం నేను చెప్పడానికి ఎవరు అది కూడా నేను భావిస్తున్నా. దయచేసి మీరు అర్థం చేసుకోండి, క్లియర్గా గైడ్ లైన్స్ ఇచ్చాము. ఆ గైడ్ లైన్స్లో ఏముంది? ఆ గైడ్ లైన్స్లో అలా ఉన్నప్పుడు నువ్వు నీ లెవెల్లో ఎలా డిసైడ్ చేస్తున్నావు అట్లా? ప్లీజ్,
ఏదో తప్పు జరిగి జరిగింది రేపటి నుంచి ఆ తప్పు జరగకూడదు పల్లె ప్రగతి ఆశయాలు ఉద్దేశాలు చాలా క్లియర్ గా పంపించాల్సిన అవసరం ఉంది ఏ పరిస్థితిలో కూడా దానికి క్లియర్ గా వాళ్ళకి పాసం చేయాల్సిన అవసరం ఉంది నువ్వేం చేస్తున్నావు వాళ్ళు ఎలా చేస్తున్నావు నివేదికలు వస్తున్నాయి నువ్వు చూస్తున్నావు జాగ్రత్తగా ఉండు ఎలా పని చేయడానికి లేదు పని చేయాలంటే మంచిగా చేయాలి పై నుంచి అది ఆదేశాలు వస్తున్నాయి దాన్ని తూచా తప్ప దాన్ని ఇంప్లిమెంట్ చేయాలి ఏం గ్యాప్ లేకుండా చేయాలి సెక్రటరీ గారితో పాటు నీ మీద కూడా చర్య జరిగే అవకాశం ఉంటుంది క్లియర్ గా ఉండు బాబు మీరు ఏమనుకోకూడదు కానీ ఇవన్నీ చేయవలసిందే మీకు బాధపడుతుంది నాకు తెలుసు నేను చెప్పి బాధపడుతుంది ఎంపీ గారికి కానీ మేమేం చేయలేము కొన్ని బాధపడినా కానీ కొన్ని టాబ్లెట్స్ ఎట్లా ఉంటుంది అమ్మా అది టేస్ట్ బాగుండదు మందులు కానీ మనం తినాల్సిందే ఉంటుంది అలా అలా ఉంటుంది బాబు నేను చెప్పిన మాట నీకు బాగా కనపడడం లేదు కొన్ని టేస్ట్ బాగాలేదు కానీ అది మనం ఏం తప్పొద్దని ఇప్పుడు శుభ్రంగా ఉంచడం ఒక ముఖ్యమైన ఉద్దేశం అది దాంట్లో సర్పంచ్ గారు సెక్రటరీ గారు పని చేయాలి మంచిదే మీరు కూడా డిమాండ్ చేయాలి వాళ్ళు తప్పు చేస్తే మీరు సవాల్ చేయాలి ఈ గ్రామ సభ ఉంటుంది మీరు ఈ పని సరిగా చేయడం లేదు మా రోడ్ మీరు ప్రతిరోజు క్లీన్ చేయడం లేదు ఎందుకు క్లీన్ చేయడు సెక్రటరీని మీరు ప్రశ్నించాలి వాళ్ళు పని చేయకపోతే పెద్ద అధికారి ఉన్నారు ఎంపీ ఉన్నారు డిపిఓ ఉన్నారు అడిషనల్ కలెక్టర్ గా వాళ్ళకి కంప్లైంట్ చేయాలి ఇప్పుడు ఏముంది అమ్మా వాట్సాప్ లో ఎస్ఎంఎస్ ఒక సెకండ్ లో పోతుంది మీరు వచ్చి రంగారెడ్డి జిల్లా హెడ్ క్వార్టర్ కి వచ్చి చెప్పాల్సిన అవసరం లేదు అమ్మా మేము ఈ గ్రామ పంచాయత్ వాసులు మాకు సెక్రటరీ గారు ప్రతిరోజు నా ముందు ఉన్న రోడ్ ను క్లీన్ చేయడం లేదు అంతే దట్స్ ఆల్ నా పేరు ఇది నా ఫోన్ నెంబర్ ఇది అయిపోయింది కథ మీరు అడిషనల్ కలెక్టర్ గారి వాట్సాప్ చేస్తే దాని తర్వాత ఈయన బాధ్యత అది దాన్ని ఎట్లా కరెక్ట్ చేయాలి మీ పని ఎప్పుడు అయిపోతుంది మీరు గ్రామ ప్రజలు కూడా గ్రామ సభ ఉద్దేశం అదే మొక్కలు తెలంగాణకు హరితహార కార్యక్రమం ఈ హరితహార కార్యక్రమాన్ని పూర్తిగా అందరి ఇన్వాల్వ్మెంట్ తోని విజయవంతం చేయాల్సిందిగా మీరు అందరు కూడా ముఖ్యమంత్రి గారు చేస్తున్నటువంటి కార్యక్రమాలు గ్రామాల్లో తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత భవిష్యత్తులో భావితరాలకు తెలిసి వచ్చే విధంగా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఏ విధంగా పాలిస్తున్నారు అనేది మనందరం కూడా ఒకసారి అవగాహన చేసుకోవాలి. ఎందుకంటే ఇంతకు ముందు చాలా మంది ముఖ్యమంత్రులు వచ్చారు ప్రభుత్వాలు వచ్చాయి మరి చాలా చెట్లు పెడుతున్నారు ఏదో వంతుగా పెడుతుంది అట్లా కాకుండా మరి ముఖ్యమంత్రి తెలంగాణ రాష్ట్రం వచ్చినాక ప్రత్యేకంగా ఒక ఆకర్షణగా అలా చెట్లు పెట్టడం తెలియదు గత 6-7 సంవత్సరాల నుంచి మరి అలా ప్రకృతి కూడా మనకు సహకరిస్తూ మనకు సకాలంలో వర్షాలు పడుతున్నటువంటి సందర్భం ఉంది. గ్రామం పోతుంటే గ్రామంలో ఎక్కడో చనిపోతే ఎక్కడో పెడుతుంది దానికి అవగాహన లేకుండా ఇప్పుడు ఒక పటిష్టమైన నిర్వహణ విధంగా మరి ఒక గ్రామంలో వైకుంఠ ధామం ఉండాలి వీళ్ళందరినీ ఇక్కడనే పెట్టాలి ఆ వైకుంఠ ధామం కూడా మంచి వాతావరణం లోపల అది వైకుంఠ ధామం అంటే బొందరగడ్డ కాకుండా దానికి మంచి వాతావరణం చెట్లు పూలు అన్ని